నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సో మనందరికీ తెలిసిందే, ఉజ్బెకిస్తాన్ భారత్ సంబంధించి చాలా ఫార్మా కంపెనీలు కొన్ని, అంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు టైప్ అయి కొన్ని మంచి పనులు చేయడానికి అయితే ఇక్కడ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి దివ్యరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు మేడం తెలుసు. మేడం నమస్తే. మేము అసలు బేసిక్గా ఏంటంటే, చాలామందికి ఈ ఉజ్బెకిస్తాన్ అంటే మనకు తెలుసు ఫార్మా కంపెనీస్తో టైప్ అయినాయి గతంలో ఉన్నారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సో ఇండియా ఉజ్బెకిస్తాన్ రిలేషన్స్ అనేవి చాలా ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ అబో అండి. సో ప్రీవియస్గా నేను ఇండియన్ రిప్రజెంటేటివ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి అయ్యాక ఫస్ట్ ఇండియా ఉజ్బెక్ హెల్త్ ఫోరం అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. దాంట్లో పెద్ద సెక్టర్స్, హెల్త్ కేర్ సెక్టర్స్, మన హైదరాబాద్ నుంచి అయితే ఏఐజీ యశోద, తర్వాత ఫార్టీస్ మ్యాక్స్, ఆకాశ్ లాంటి హాస్పిటల్స్ కూడా 300 crores ఇన్వెస్ట్ చేసి అక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఈ ఇనిషియేటివ్తో ఫార్మా సెక్టర్ను కూడా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కంపెనీస్ పార్టిసిపేట్ చేయించింది. ఇది ఒక సెకండ్ ఫేజ్ స్టెప్ లాగా, ఒక కంటిన్యూషన్ లాగా రీఇనిషియేట్ చేయడానికి. మన బిగ్గెస్ట్ ఫార్మా ఇండస్ట్రీ ఆఫ్కోర్స్ హైదరాబాద్ కాబట్టి, నేను కూడా పర్సనల్గా హైదరాబాద్ నుంచి కాబట్టి, ఇండియా ఆఫ్కోర్స్ ఫార్మాలో టాప్ 5లో ఉంది. అండ్ హైదరాబాద్ ఇస్ ఎ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అందువల్ల ఇక్కడికి ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఇండియా ఉజ్బెకిస్తాన్ ఫార్మా రిలేషన్స్ని ఇంకా హయ్యర్ స్ట్రెంగ్త్లో మనకున్న పొటెన్షియల్ అక్కడ కంట్రీకి కూడా చూపిస్తూ, అక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇక్కడ అక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అలాగే ఇంకా ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ని బిల్డ్ చేసుకునే విధంలో ఈ ఒక మీట్ చేయడం జరిగింది. సో అంటే మాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇక్కడ ఈ రెండు దేశాలకు సంబంధించి ఒక MOU మీద కూడా సైన్ చేసి ఒక కాంట్రాక్ట్ తీసుకునే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో ఈ MOU అనేది బేసికల్గా ఏంటంటే, మాకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి నేను ఇండియన్ రిప్రజెంటేటివ్ అయ్యాక మాకు ఒక MOU అఫీషియల్గా వచ్చింది. అలాగే ఈ పర్టికులర్ ఏజెన్సీతో కూడా మేము న్యూ ఇన్స్టిట్యూట్ MOU చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్కి మంచిగా ఫెసిలిటేట్ చేయడానికి, అలాగే దీనిని ఈ ఐడియాలజీని ఏదైతే ఉందో ఒక క్యాటలిస్ట్గా వ్యవహరించి వాళ్ళకి ఒక ఈజియర్ వే ఆఫ్ వర్క్ అండ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడంలో ఈ MOU ఒక అర్థం ఉంది. సో అంటే ఉజ్బెకిస్తాన్కి సంబంధించి భారత్ ఇంత గతంలో ఏంటంటే వాణిజ్యపరమైన పరిశ్రమలు చాలా వచ్చాయి. సో ఈసారి ఈవెన్ మనకున్న ఈవెన్ ఉన్నటువంటి యూత్కి ఏమన్నా ఎంతవరకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఎజెండా ఎప్పుడూ కూడా యూత్కి ఎంప్లాయ్మెంట్ అండ్ వాళ్ళకి ఒక వెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంలోనే. సో ఐ థింక్ వన్స్ నేషనలైజేషన్ నుంచి ఇంటర్నేషనలైజేషన్ అయ్యాక ఒక కంపెనీకి ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న జాబ్ అవైలబిలిటీ సెక్టర్స్ కానీ ఇవన్నీ కానీ డెఫినెట్గా పెరగడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ముఖ్య ఉద్దేశంలో కూడా ఏంటంటే, ఈ ఎక్స్పాన్షన్ వల్ల డెఫినెట్గా మంచి బెనిఫిట్స్ వచ్చి ఆఫ్కోర్స్ యూత్కి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఇందులో భాగంగా ఇందాక ఆయన చెప్పినట్టు ఫార్మకాలజీ విషయానికి వచ్చేసరికి అక్కడ ఈ క్లస్టర్లోనే ఒక ఫార్మా యూనివర్సిటీని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ ఫార్మా యూనివర్సిటీ ఏంటంటే, ఓన్లీ ఒక ఫార్మా ఇండస్ట్రీలనే కాకుండా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్, అలాగే ఏవైతే ప్రాసెస్ ఒక ఫార్మా ఇండస్ట్రీ చేస్తుందో అవన్నీ కూడా ఒకటే ఏరియాలో వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ అయ్యే విధంలో కూడా అక్కడ ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా బిల్డ్ అవుతుంది. సో దీంట్లో భాగంగా యూత్ పరంగా వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ విధంలో కూడా ఒక ఇంటర్న్షిప్స్ కానీ ఇలాంటివి కానీ వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఫార్మా ఇండస్ట్రీలో ఒక స్టూడెంట్ నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్ వరకు కూడా ఈ పర్టికులర్ ఫార్మా డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది చేయడంలో వాళ్ళు ముందున్నారు. కాబట్టి వాళ్ళు మనతో ఎప్పుడైతే కోరిలేట్ అయ్యారో మనకి కూడా ఐడియాలజీస్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో అంటే ఈ ఫ్యూచర్లో ఇంకా హైదరాబాద్ అంటే మనందరికీ తెలిసిందే ఈవెన్ వెల్ డెవలప్డ్ స్టేట్ అనమాట. సో ఇప్పుడు దాని తర్వాత ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా ఇలా ఉజ్బెకిస్తాన్ నుంచి వేరే వేరే టైప్ ఆఫ్స్ నుంచి? యా, హైదరాబాద్ నో డౌట్ వెల్ డెవలప్డ్ స్టేట్, ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అయితే నా ఐడియాలజీ ఏంటంటే, సిన్స్ వన్ ఆఫ్ ది ఏరియాస్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా వీఆర్ లుకింగ్ ఇన్ టు, ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ ఇస్ ఫార్మ్డ్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ఎక్స్పాన్షన్ అక్కడ కూడా బాగా చేయాలని. బట్ హైదరాబాద్ ఏంటంటే, ఆల్రెడీ ఒక మార్క్ ఉంది ఫార్మా సెక్టర్లో. సో భారతదేశంలో మనం ఆ మార్క్ చేసుకోగలిగామనంటే అదొక అచీవ్మెంట్. సో అలాంటి అచీవ్మెంట్ నేను కూడా హైదరాబాద్ నుంచి ఉండడం, మేము ప్రమోట్ చేయడానికి ఒక అవకాశం రావడం, సో ఈ డైరెక్షన్లో మంచిగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాం. సో ఫైనల్గా అంటే ఉజ్బెకిస్తాన్ భారత్కి గతంలో చాలా డీల్స్ మీరు చేశారని మేము కూడా చూసాం. ఫైనల్గా ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే, ఈ ఈవెంట్ సందర్భంగా చాలా హ్యాపీ ఫేసెస్ అయితే కనిపించాయి. అవును, యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్ రష్యాలో చేశాను. బేసికల్గా సిఐఎస్ కంట్రీస్కి నాకు సత్సంబంధాలు చాలా అంశ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. బిలాటరల్ రిలేషన్స్ చాలా కంట్రీస్ని నేను రిప్రజెంట్ చేశాను.
ఉజ్బెకిస్తాన్ ఎస్పెషలీ రీలొకేషన్ అయ్యాక ప్లస్ ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క టాస్క్ నాకు ఏదైతే ఇచ్చారో, సో వై నాట్ ఫ్రమ్ హైదరాబాద్ అనేసి నేను వాళ్ళ డెలిగేషన్ కూడా ఇది ఫస్ట్ ఉజ్బెక్ ఇండియా ఫార్మా మీట్, సో అది కూడా ఇక్కడే పెట్టాలి అని పంతం పెట్టి తీసుకొచ్చాను. సో ఐ థింక్ మన ఫార్మా కంపెనీస్ కూడా మేమేం తక్కువ కాదని వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ బెటర్ డైలాగ్ క్రియేట్ అయింది, ఇవాళ బెటర్ ప్లాట్ఫామ్ వస్తుంది అని నేను నమ్ముతున్నాను. వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, అండ్ అంటే ఇంటర్నేషనల్ అంటే మనం ఫార్మా కంపెనీ తీసుకుందాం, సో స్టేట్ గవర్నమెంట్తో పాటు కేంద్రంలో ఎలా ఉండబోతుంది, అంటే సెంట్రల్ ఎలా ఉంది, అంటే రెస్పాన్స్ ఎలా ఉంది, ఇలాంటి పరిశ్రమలు రావడం డెఫినెట్గా కంట్రీ చాలా బెటర్ అని చెప్పొచ్చు, ఎలా ఉంది రెస్పాన్స్? ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉందండి, బికాజ్ నరేంద్ర మోడీ గారు ఉజ్బెకిస్తాన్ ఆల్రెడీ వచ్చారు అండ్ సమర్కాండ్ ఒక సిటీని విజిట్ చేయడం జరిగింది అండ్ ఆల్రెడీ ట్వైస్ వచ్చారు. సో బేసికల్గా ఆయన చాలామంది అంటుంటారు ఆయన అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు అది ఇదని, బట్ మాలాంటి ఎన్ఆర్ఐస్కి ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో మాకు తెలుస్తుంది ఇండియా ఒక ప్రెజెన్స్ రోజు రోజుకి బలపడుతుంది, ఇండియా ఒక ప్రెజెన్స్ రోజు రోజుకి యూనో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది అదర్ యూనో కంట్రీ ఇండియన్స్లో కూడా, వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా అదే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తుంది, కాబట్టి మాలాంటి వాళ్ళందరూ వచ్చి ఇలాంటి ఇనిషియేటివ్స్ని ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఒక నమ్మకం, ఎస్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అనేది అండ్ దే ఆర్ హియర్ టు సపోర్ట్. అని ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ఆధ్వర్యం అందరికీ తెలుసు, ఈజ్ మేడ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంటర్ప్రీనర్స్, మాలాంటి ఎంటర్ప్రీనర్సే కాదు ఇంకా చాలా వివిధ రంగాల్లో కూడా అందరూ ముందుకెళ్తున్నాము. సో ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు అండ్ చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసిందే ఈజ్ అ కింగ్ ఇన్ కింగ్ మేకర్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలసీస్. సో అందువల్ల దట్స్ వై ఐ వాస్ థింకింగ్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం డెఫినెట్గా నాకుంది అండ్ విల్ మూవ్ అహెడ్ విత్ ద నెక్స్ట్ ఫార్మర్ మీట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అస్ వెల్, ఇంకా మిగతా స్టేట్స్ దాన్ని బట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.